గుడ్ మార్నింగ్ పిల్లలు నా పేరు స్వరూప బయో సైన్స్ టీచర్ కేజీ బీవీ చతుర్థి పిల్లలు మనం ఈరోజు తొమ్మిదో తరగతి రెండవ అధ్యాయం వృక్ష కణజాలం గురించి నేర్చుకుందాం కణ నిర్మాణం విధులు అనే అధ్యాయంలో వివిధ రకాల కణాంగాల గురించి అవి చేసే పనుల గురించి నేర్చుకున్నారు కదా ఎకగణ జీవుల్లో ఒకే కణం అన్ని విధులను నిర్వహిస్తుంది అయితే బహుకణ జీవుల్లో ఎన్నో కణాలు ఉండి వివిధ రకాల పనులు నిర్వహిస్తాయి సాధారణంగా మనము చుట్టూ ఉండే వృక్షాలన్నీ బహుకన జీవులు జంతువుల్లాగే అవి కూడా పెరుగుదల శ్వాసక్రియ విసర్జన వంటి జీవక్రియలను జరుపుకుంటాయి అంతేకాక అవి కిడ్నీ సంయోగక్రియ జరిపి వాటికి మాత్రమే కాకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటిపైన ఆధారపడిన ఇతర జీవరాశులన్నింటికి కావలసిన ఆహారాన్ని తయారు చేస్తాయి ఇప్పుడు మనము వివిధ మొక్కల్లోని వివిధ భాగాలు అవి చేసే పండ్లను గురించి తెలుసుకుందాం మృతిక నుండి నీటి శోషణ వీళ్ళ ద్వారా వాయువుల మార్పిడి పత్రాల ద్వారా కిరణజన్య సంయోగక్రియ పత్రాల ద్వారా బాష్పోత్సాకం పత్రాల ద్వారా ప్రత్యుత్పత్తి పుష్పాల ద్వారా జరుగుతుంది పిల్లలు ఇందాక మనము చెప్పుకున్నాం కదా మొక్కలు వివిధ అవి వివిధ రకాల విధులను నిర్వహిస్తాయి అని ఒక్కొక్క భాగము ఒక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఆ భాగము ఒక్కొక్క పనిని చేస్తుంది సో ఆ భాగంలో ఉండే మొత్తం కణాల సమూహాన్ని మనము కణజాలంగా చెప్పుకోవచ్చు ఒకే నిర్మాణం కలిగి ఒకే విధిని కలప్ నిర్వహించే కణాల సమూహాన్ని కణజాలం అంటారు పిల్లలు మొక్కల్లో పెరుగుదలకి గాయాన్ని మాన్పడానికి ఇంకా ఇతర విధులను ఉపయోగపడే కణజాలాల గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాం మొక్కల్లో ముఖ్యంగా నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి అవి ఈ బాధ్య కణజాలం త్వచ కణజాలం సందాయక ఖనిజాలం ప్రసరణ ఖనిజాలం పిల్లలు విభాజ ఖంజాలం తెలుసుకున్నట్లయితే మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలకు మరమ్మతును నిర్వహించే కణజాలాన్ని విభాజ కణజాలం అంటారు ఇవి మూడు రకాలు అగ్రవిభాజ ఖనజాలం పార్శ్వ విభాజక కణజాలం మధ్యస్థ విభాజ్య అగ్ర అగ్రవిభాజ్య ఖనిజాలం కాండం వేరు కొనభాగాలు ఉండి మొక్కలలో పెరుగుదలను కలిగించే విభాజ్య అగ్ర అగ్రవిభాజ్య ఖనిజాలం అంటారు ఇక్కడ చూడండి ఇది కాండం కొన భాగం ఇవి వేరు భాగాలు ఈ విధంగా అంటే కాండం కొనభాగంలో పెరుగుదలను మరి ఇక్కడ వేరు కిందికి వేరు కొనభాగంలో పెరుగుదలను చూపిస్తాయి ఈ రకమైన కణజాలాన్ని మనము అగ్రవిభాజ్య కణజాలం అంటారు నెక్స్ట్ పార్శ్వ విభాజ్య కణజాలం వేరు కాండంలో పార్శ్వపు అంచెల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలాలు అంటారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వేరు లోపల మరియు ఇక్కడ కాండం లోపల ఇట్లా వెడల్పుగా ఈ విధంగా వెడల్పుగా మనము కాండం పెరగడానికి సహాయపడే పార్శ్వ పార్శ్వవిభాజ్య కణజాలం అంటారు నెక్స్ట్ మధ్యస్థ విభాజ్య కణజాలాలు కాండం మీద శాఖలు ఏర్పడే చోట ఆకులు పుష్పవృంతం పెరిగే చోట పెరుగుదలను కలిగించే కణజాలాన్ని మధ్యస్థ విభాజ కణజాలాలు అంటారు ఇక్కడ కొమ్మలు ఏర్పడే చోట మరియు ఇక్కడ శాఖలు ఏర్పడే చోట అదేవిధంగా పుష్పాలు మనకి కొనల ఆ ఫ్లవర్ మధ్యలో ఏర్పడుతుంది కదా ఆకు మధ్యలో కనుపుల దగ్గర నుండి ఏర్పడుతుంది కాబట్టి ఆ భాగంలో మనకి మధ్యస్థ విభాజ ఖనిజాలాలు అనేవి ఏర్పడతాయి పిల్లలు విభాజ్య కణజాలం గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి పలుచని కల కవచాన్ని కలిగి ఉంటాయి స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి ఎప్పుడూ విజ విభజన చెందగలిగే శక్తిని కలిగి ఉంటాయి పిల్లలు మనము ఈరోజు విభాజ ఖనిజాలం గురించి నేర్చుకున్నాం కదా తర్వాయిల పాఠంలో త్వచ కణజాలం సందాయక ఖనిజాలం ప్రసరణ కణజాలం గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ